టెక్స్టైల్ పార్క్ కార్మికులకు వారం రోజులలోగా 10% సబ్సిడీ అందించకుంటే సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు కార్మిక సంఘం నాయకులు. ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచిన శంకర్ అధ్యక్షతన టెక్స్టైల్ పార్క్ లోని వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించారు. సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ హాజరై మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ లో బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించడంలో తీవ్రంగా కాలయాపన జరుగుతుందని అన్నారు. ఇంతవరకు 2019 సంవత్సరానికి సంబంధించిన 10% యారన్ సబ్సిడీ డబ్బులు ఏ ఒక్క కార్మికునికి టెక్స్టైల్ పార్క్ లో అందించలేదని అన్నారు. సబ్సిడీ అందించే విధంగా ప్రక్రియను ప్రారంభించాలని అన్నారు. లేని పక్షంలో కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లేనన్నట్లు తెలిపారు. సమావేశంలో టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జల్ల సదానందం, అక్కల శ్రీనివాస్, వేణు, రాజమల్లు, ఆంజనేయులు, సంపత్, రమేష్, నరేష్, శ్రీనివాస్, రంగయ్య, సతీష్, రాజేశం, వరప్రసాద్, కనకయ్య, నాగనాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలి. టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత, టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికీ మేము టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న మాకు 4 సంవత్సరాల నుంచి యారన్ సబ్సిడీ రావడం లేదు. దీని కొరకు ప్రభుత్వం కానీ ఇటు యజమానులు కానీ మా కార్మికుల పక్షాన బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి వెంటనే మాకు 10% యారన్ సబ్సిడీ కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కానీ ఇటు అధిక యజమానులను కానీ వాళ్లకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు 10% 10 సబ్సిడీ యారన్ ఖాతాలో జమ అయితేనే కానీ కార్మికులు పనిచేసే పరిస్థితులు లేరు. కూలీ కొరకు మేము మాట్లాడితే మీకు యారన్ సబ్సిడీ ఈ రూపకంగా ఇస్తామని చెప్పేసి ఏదో రకంగా మమ్మల్ని మభ్యపెట్టి పనిచేయించుకుంటాను. ఈ 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు మాకు 10 రూపాయలు ఖాతాలో జమ అయిన దాఖలు లేవు. కాబట్టి వెంటనే ఇటు అధికారులు యజమానుల పక్షాన కార్మికులు ఏవైతే వివరాలు లేవో వాళ్ళ వివరాలు సేకరించి కార్మికులకు 10 సబ్సిడీ యారన్ వెంటనే జమ చేయాలని చెప్పేసి కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐటు పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి కార్మికులకు సబ్సిడీ పడకపోతే ఇక ముందు ఇక్కడ సాంచలు అమ్ముకొని వెళ్ళిపోతాను. కార్ఖానలు కూడా ఖాళీ అవుతున్నాయి. మరి వాళ్ళ వివరాలు కూడా యజమానులు ఎవరు ఎత్తరు ఎవరు ఇయ్యారో, మరి ఆ కార్మికుల పరిస్థితి ఏంది, మరి ఉన్నాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ఉపాధి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కార్మికులకు రోజు రోజు పని లేకుండా అయిపోతుంది ఇక్కడ టెక్స్టైల్ పార్కులో. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక్కడ పరిస్థితి పరిశ్రమలు తరలిపోకుండా చూడాలని చెప్పేసి కార్మికులను ఆదుకునే పరిస్థితి బాధ్యత ఇటు యజమానులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఉండదని చెప్పేసి మేము సిఐటి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 10% యారన్ సబ్సిడీ ఒక వారం రోజులు లోక మేము ఎదురు చూస్తాం. అంతలోపు మాకు ఇవ్వకపోతే మాత్రం పరిస్థితి వేరే ఉంటుంది అని చెప్పేసి ఈ రకంగా పార్కులు టెక్స్టైల్ పార్క్ కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. టెక్స్టైల్ పార్క్లో పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని అందించడంలో తీవ్రంగా కాలయాపన అవుతున్నందున వెంటనే 2019-20-21 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీని కార్మికులకు అందించాలనే డిమాండ్తోని మరి టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో మరి కార్మికులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక వారం రోజుల్లోపు కనుక టెక్స్టైల్ పార్క్ కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీని అందించకుంటే మరి టెక్స్టైల్ పార్క్లో మరి కార్మికులందరం కూడా సమ్మెలోకి వెళ్తామని చెప్పి కూడా వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే మరి చర్యలు తీసుకొని మరి 2019 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని అందించాలి. అదేవిధంగా 2020-21 సంవత్సరాలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు సేకరించి యజమానుల నుండి సబ్సిడీ అందించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరి ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి 2018 సంవత్సరం నుంచి పవర్లూమ్ కార్మికులకు యారన్ సబ్సిడీని అందిస్తామని ప్రకటించడం జరిగింది. మరి ప్రస్తుతం 2022 సంవత్సరానికి సంబంధించిన బతుకమ్మ చీరల బ్లౌజ్ పీసులను టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా 2019 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ కూడా కార్మికుల ఖాతాల్లో జమ కానటువంటి పరిస్థితి ఉంది. మరి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఈ సమస్య పరిష్కరించడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కార్మికుల వివరాలను అందించడంలో కూడా తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే కార్మికులు మరి సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కార్మికుల వివరాలను అందించాలి. అధికారులు కూడా వివరాలు తీసుకొని వెంటనే కార్మికులకు సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన కోరుతూ ఉన్నాము. లేకుంటే మరి వారం రోజుల్లోపు ఈ సమస్య పరిష్కరించకుంటే మరి కార్మికులు సమ్మెలోకి వెళ్తారు. దానికి పూర్తి బాధ్యత కూడా అధికారులు వివరించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా మేము సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతాము.